ఫేస్లో గ్లో తగ్గింది, గ్లో కావాలి. కొన్నిసార్లు సంకెన్ ఫేస్ అంటుంటే ఫేస్ లోపలికి వెయిట్ తగ్గడం వల్ల లోపలికి వెళ్ళిపోతుంది, బాగా పీక్ అయిపోయినట్టు అనిపిస్తుంది. దాంతో ఏంటంటే ఫేస్ మొదలు బాగుండేది ఇప్పుడు బాగాలేదు. చాలా మంది వస్తుంటారు ఇలాంటి కంప్లైంట్స్. వాళ్ళకి ఎట్లాంటి ప్రొసీజర్స్ అవైలబుల్ ఉంటాయి? జనరల్గా వాల్యూమ్ లాస్ అంటే మనం 30s to 40s మధ్యలో మనకు బోన్ స్లోగా అబ్జార్బ్ అవడము, తర్వాత వాల్యూమ్ లాస్ అవడం చాలా కామన్ అందరికి. వెయిట్ లాస్ అయినప్పుడు కూడా మనకు ఫేస్లో వాల్యూమ్ లాస్ అప్పుడు అయినప్పుడు ఏంటంటే అండర్ ఐస్ కనపడటము, తర్వాత చీక్స్ లోపలికి వెళ్ళిపోవడము, ఇలాంటి కండిషన్స్తో వచ్చినప్పుడు మనం ఇనిషియల్గా నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ ఇస్తాం. అంటే మనం ఫిల్లర్స్ లాంటివి, PLLA అంటాం, పాలిలాక్టిక్ గ్లాసెస్, స్కల్ప్టర్ అంటారు, అలాంటి ప్రొసీజర్స్, కొలాజిన్ బిల్డింగ్ ఎక్సైజ్ ప్రొసీజర్స్ అవి అలాంటివి మనం చేసుకోవచ్చు. కొంతమందిలో బాగా వాల్యూమ్ లాస్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళ ఓన్ బాడీ ఫ్యాట్ని తీసుకొని కూడా ఫ్యాట్ ట్రాన్స్ఫర్స్ చేసుకోవచ్చు. మనకు ఎక్స్టర్నల్గా మనకు ప్రొడక్ట్స్ వద్దు అంటే ఫిల్లర్స్ లాంటివి లేకుండా ఓన్ బాడీలో వాడే వాటిలో మనకు PRP అండ్ ఫ్యాట్ ఈ రెండు కూడా మంచి మనకు వాల్యూమ్ ఎన్హాన్సింగ్ కానీ, తర్వాత స్కిన్ని రిజనరేట్ చేయడం కానీ ఈ రెండు థింగ్స్ బాగా పనికొస్తాయి. కొంతమందికి దీంతోనే PRPతోనే మనం కొన్ని చోట్ల కీ పాయింట్స్లో మనం దాన్ని ఇంజెక్ట్ చేయడం వల్ల వ్యాంపైర్ ఫేస్ లిఫ్ట్ అంటారు దాన్ని. అంటే టెంపరీగా మనకు మీరు హాలీవుడ్ మూవీస్ చూసినప్పుడు వ్యాంపైర్స్ ఎట్లా ఉంటాయి, ఆ టైట్ థిక్ పుల్అప్ స్కిన్ ఉంటుంది వాళ్ళకి. అది మనం ఈ PRP టెక్నికల్గా మనం ఇంజెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు స్కిన్ పైకి లేసి ఆ వ్యాంపైర్ ఫేస్ లిఫ్ట్ అంటారు. ఇది యూజువల్గా ఒక 1 to 2 months ఉంటుంది, తర్వాత మళ్ళీ పడిపోతుంది. కొంతమందికి ఇన్స్టెంట్గా రిజల్ట్స్ రావాలంటే బాడీ ఓన్ మెటీరియల్తో చేయడానికి అవకాశం ఉంటుంది ఈ వ్యాంపైర్ ఫేస్ లిఫ్ట్. సో బాడీ నుంచి తీసుకునే PRP, ఫేస్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ ఫ్యాట్, తర్వాత బయట నుంచి వాడే ఫిల్లర్స్ కానీ, లేదంటే హైలూరిక్ యాసిడ్ బేస్ ఫిల్లర్స్ కానీ, HA ఫిల్లర్స్ అంటుందని అది కాన్ స్కల్ప్టర్. ఈ 4 థింగ్స్ని మనం ఆ సంకెన్ ఫేసెస్ని, ఆ డల్ ఫేసెస్ని మళ్ళీ మనం యాంప్లిఫై చేయడానికి వాడతాం. వీటితో పాటు ఖచ్చితంగా మంచి ఫుడ్, మంచి స్లీప్, లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. మనం ఇంటర్నల్గా హెల్దీ లేకుండా ఓన్లీ స్కిన్ హెల్దీ అనేది జరగదు. సో ఇంటర్నల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్, దానికి మీ స్లీప్ చాలా ఇంపార్టెంట్. స్లీప్, గుడ్ ఫుడ్ తీసుకొని ఒక మోడరేషన్ ఎక్సర్సైజ్ కనుక చేయగలిగితే, యాక్టివిటీ బేస్డ్ ఎక్సర్సైజ్ చేసేసి అప్పుడు స్కిన్ న్యాచురల్గా మీరు మంచి ఆప్టిమల్ కండిషన్లో హార్మోన్స్ అని ఉన్నప్పుడు స్కిన్ రెస్పాండింగ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో హెల్త్ని ఫస్ట్ ఆల్రైట్ చేసుకొని నెక్స్ట్ స్కిన్ ట్రీట్మెంట్ తీసుకోండి, ఆర్ సైమిల్టేనియస్గా తీసుకోండి. హెల్త్ నెగ్లెక్ట్ చేసి పడుకోకుండా, ఫుడ్ సరిగ్గా తిరగకుండా ఓన్లీ స్కిన్ ట్రీట్మెంట్ చేసుకుంటే మీకు రిజల్ట్స్ ఆప్టిమల్గా ఉండవు, అంటే ఎక్కువ రోజులు ఉండవు. టెంపరీగా వచ్చినా కూడా మళ్ళీ తెలుసుకోవాలి. సో ఎవరన్నా ఫేస్ని ఎన్హాన్స్ చేసుకోవడం కానీ బెటర్ కనపడటానికి చేస్తున్నప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ టిప్స్ అని ఫాలో అయ్యి ఒకసారి మీ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే, మరి మీరు రీడిఫైన్కి వచ్చినా కూడా మీకు ఏది సూటబుల్ అవుతుంది, మీ పర్టికులర్ కండిషన్కి మీకు ఏది బాగుంటుంది. కాస్ట్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి, కొంతమంది కొన్ని కాస్ట్ ఉంటుంది, కొన్ని తక్కువ కాస్ట్ ఉంటుంది. మీకు ఏదైతే సూటబుల్ అవుతుందో అది మనం చూస్ చేసుకొని సేఫ్గా ఎక్స్పర్ట్స్ దగ్గర మాత్రమే మీరు ఇలాంటి ప్రొసీజర్ చేయించుకోండి.